వ్యవసాయానికి సంబంధించి, రైతాంగ స్థితిగతులకు సంబంధించి నటుడు పవన్ కళ్యాణ్ గారు, మహానటుడు చంద్రబాబు నాయుడు గారు వీళ్ళిద్దరూ ఈరోజు రకరకాలుగా వేరువేరుగా కామెంట్స్ చేయడం జరిగింది. ప్రధానంగా క్రాప్ హాలిడే ప్రకటించారని, ఆ క్రాప్ హాలిడే ఈరోజు పాపం ఆయన క్రాప్ హాలిడే ప్రకటిస్తున్నారని చెప్పిన తరువాత భయపడి డబ్బులు వేశారని, కాలువలు చెరువులు సరిగా లేకపోవడం వల్ల రైతులు పంటలు పండించుకోలేకపోతున్నారని, ఇది పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి కామెంట్స్. సరే, వ్యవసాయం అనేటువంటి దాన్ని, వ్యవసాయ విధానాన్ని గురించి, రైతాంగాన్ని గురించి ఏమీ తెలియనటువంటి వ్యక్తి ఎవడో ఒకడు రాసిచ్చినటువంటి స్క్రిప్ట్ సినిమాల్లో లాగే డబ్బింగ్ చెప్పినట్టుగా చెప్పేటువంటి వ్యక్తి ఈరోజు వ్యవసాయాన్ని గురించి, రైతుల గురించి మాట్లాడడం అనేటువంటిది అసహ్యంగా, బాధగా అనిపించేటువంటి పరిస్థితి. ఆయన స్పష్టంగా తెలుసుకోవాల్సింది, ఈ ప్రభుత్వంలో రైతాంగం పట్ల ఈ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాలు, ఈ ప్రభుత్వానికి ముందు చంద్రబాబు నాయుడు హయాంలో అనుసరించినటువంటి విధానాన్ని గురించి ఒకసారి అవగాహన చేసుకుంటే బహుశా ఆయన మాట్లాడాలన్నా, స్క్రిప్ట్ రాయాలన్నా, డబ్బింగ్ చెప్పాలన్నా ఆ నోట్లో నుంచి కూడా మాట వచ్చేటువంటి పరిస్థితి ఉండదు. ఈరోజు దేనివల్ల నువ్వు చెప్పు, కారణాలు చెప్పు, రకరకాలైన చెప్తున్నావు, పనికి మాలినటువంటి కారణాలు చెప్తున్నావు. క్రాప్ హాలిడేకి ఈ రాష్ట్రంలో అటువంటి పరిస్థితులు ఉన్నాయా? చంద్రబాబు నాయుడు హయాంలో జరిగాయి, అనేక సందర్భాల్లో చెప్పాం. చంద్రబాబు నాయుడు ఎక్కడ కాలు పెడితే అక్కడ దరిద్రం అరిష్టం, అది రైతాంగానికి నాశనం అని చెప్పి చెప్పాను. ఈరోజు మరలా నువ్వు తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు హయాంలో క్రాప్ హాలిడే జరిగింది కాబట్టి ఆయనకు సంబంధించినటువంటి ఆయన డైరెక్షన్లో నువ్వు ఇక్కడ యాక్షన్ చేస్తా, చంద్రబాబు డైరెక్షన్, పవన్ కళ్యాణ్ యాక్షన్తో ఈరోజు దానికి సంబంధించి మేము క్రాప్ హాలిడే ప్రకటిస్తున్నారని చెప్పి పదే పదే మాట్లాడి చంద్రబాబు నాయుడు హయాంలో వందలాది కరువు మండలాలు ప్రకటించారు. ప్రతి సంవత్సరం మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 3 సంవత్సరాల్లో ఒక్క సంవత్సరమైనా ఒక కరువు మండలమైనా ప్రకటించినటువంటి పరిస్థితి లేదు. రిజర్వాయర్లు వెలవెలిపోయాయి, ఈరోజు రిజర్వాయర్లు కడకళ్ళాడుతున్నాయి, జలకళ ఉట్టిపడుతుంది. అటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఇద్దరు వేరువేరుగా చేసి రకరకాలైనటువంటి మాటలు మాట్లాడారు. నేను పవన్ కళ్యాణ్ గారిని అడిగేది ఒకటే, చంద్రబాబు నాయుడు రైతులకు సంబంధించి ఏం చేశాడనేటువంటిది నువ్వు స్పష్టంగా తెలియజేయగలవా? రైతులకు రుణమాఫీ చేస్తామని మోసం చేసినటువంటి వ్యక్తి ఈ చంద్రబాబు కాదా? సమాధానం చెప్పు దానికి. రైతులకు సంబంధించి రుణమాఫీ చేస్తానని ఈరోజు అతను మోసం చేశాడు కదా, దాని మీద ఏం మాట్లాడావు? ఈరోజు ఏం మాట్లాడుతున్నావు? ఈరోజు ఎంతసేపటికి ఈ ప్రభుత్వ విధానాల వల్ల రైతులు వెనకపోయారు. ఏ విధానం వల్ల వెనకపోయారని చెప్పు. ఈరోజు మేము చెప్పాం రైతు భరోసా ఇస్తానని. రైతు భరోసా ఇప్పటి వరకు 23,875 కోట్ల రూపాయలు రైతు భరోసా ఇచ్చాం. చంద్రబాబు నాయుడు 110,000 కోట్లకు సంబంధించినటువంటి రుణమాఫీ చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చి కనీసం 15,000 కోట్లు కూడా చేయలేకపోయినటువంటి దద్దమ్మ, రైతుల పట్ల ఆలోచన చేయనటువంటి వ్యక్తి, అటువంటి వ్యక్తిని ఈరోజు నువ్వు వెనకేసుకొని వస్తా? ఈరోజు పాపం ఆయన ఇద్దరు కలిసి మొసలి కన్నీరు కారుస్తున్నారు, కరెంటు మీటర్లు బిగించేస్తున్నారు, దానివల్ల పాపం అంతా నష్టపడిపోతున్నామని చెప్పని ఆయన ఒక పక్క, ఈయన ఒక పక్క. ఇదే చంద్రబాబు నాయుడు కరెంటు బిల్లులు పెంచితే, కరెంటు ఛార్జీలు పెంచితే, దాని మీద ధర్నా చేస్తే, ఆ రోజు బషీర్బాగ్లో కాల్పులు జరిపి నడివీధిలో రైతుల్ని కాల్చి చంపినటువంటి ఘటనను ఒకసారి గుర్తు చేసుకొని మాట్లాడగలవా? ఆ రోజు ఆ విధంగా జరిగింది, ఈరోజు ఈ విధంగా జరిగిందని చెప్పలేకపోతున్నావే? అంటే చంద్రబాబు నాయుడు హయాంలో క్రాప్ హాలిడే జరిగింది కాబట్టి మరలా ఈరోజు పాపం ఆ క్రాప్ హాలిడేని గుర్తు చేసి ఈ ప్రభుత్వాన్ని కూడా మరకంటించడానికి చేసేటువంటి ప్రయత్నం తప్ప ఏ విధానం బాగలేకపోతే, ఎక్కడేదైనా పొరపాటు వస్తే, ఎందువల్ల రైతాంగానికి సంబంధించి వెనకబడుతున్నారో తెలియజెప్తే దాని మీద మేము వివరణ ఇవ్వగలం, సమాధానం చెప్పగలం. కానీ ఏమీ లేకుండా ఒక స్క్రిప్ట్ ఎవడన్నా రాసిస్తే కింద సంతకం పెట్టడం, ఎవడన్నా స్క్రిప్ట్ రాసిస్తే దానికి డబ్బింగ్ చెప్పడం తప్ప ఈరోజు నువ్వు ఈ రాష్ట్రానికి సంబంధించి అనేక సందర్భాల్లో చెప్ప, 10 పంటలు చూపిస్తే 5 పంటల పేర్లు చెప్పలేనటువంటి నువ్వు రైతాంగాన్ని గురించి, వ్యవసాయాన్ని గురించి మాట్లాడేటువంటి స్థాయి నీకుందా? మాట్లాడుతున్నావు, ఎన్నికల దగ్గరికి వస్తున్నాయి, చంద్రబాబు నాయుడు నీకు చెప్పాడు పోయింది సార్ మనం ఓడిపోయాం కాబట్టి నువ్వు ఏదో ఒక విధంగా మన ఇద్దరం కలిసి పోటీ చేయాలి కాబట్టి మనం రైతాంగాన్ని ఎంచుకుందాం అనేటువంటి ఒక నిర్ణయం తీసుకున్నావు, రైతులకు సంబంధించి అండగా నిలవాలనేటువంటి ఆలోచన చేస్తున్నావు, అందులో భాగంగా ఈరోజు రైతుల పట్ల మొసలి కన్నీరు కారుస్తున్నావు,
ఎందుకంటే 70% మంది రైతులు ఉన్నారు కాబట్టి ఏదో ఒక విధంగా వాళ్ళని లోపరుచుకోవాలనేటువంటి ఆలోచనతో చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి వాటిని పాటిస్తున్నావు. ఈరోజు నువ్వు ఎందువల్ల చంద్రబాబు నాయుడిని మాట్లాడలేకపోతున్నావు అదేమంటే మూడు ఆప్షన్లు అంటాడు. ఏంటి నీ ఆప్షన్లు? ఎవరు నువ్వు ఆప్షన్లు? ఎవరికి ఇస్తావు ఆప్షన్లు? మూడు ఆప్షన్లు. ఒకటంట అందరూ కలిసి పోటీ చేయాల్సిందేనంట. చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, దాంట్లోనే నీ బలహీనత ఎంతో అర్థమైపోతుంది. నువ్వు ఎంత బలహీనంగా ఉన్నావు అర్థమైపోతుంది. మీరందరూ కలిసి ఎంత బలహీనంగా ఉన్నారు ఈ రాష్ట్రంలో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంత బలంగా ఉందనేటువంటిది అర్థమైపోతుంది. కారణం ఏంది? నువ్వు మా మీద పోటీ చేయడానికి చంద్రబాబు నాయుడు జీవితంలో, చంద్రబాబు నాయుడు బ్రతుకంతా ఎవరితో ఒకరితో అంటకాగడం తప్ప, గెలవడం తప్ప, ఒంటరిగా పోటీ చేసి గెలిచినటువంటి సందర్భాలు లేనటువంటి వ్యక్తి. మాకు అది లేదే, 2014లో పోటీ చేసి ఓటమి పాలైన, తిరిగి 2019లో ఒంటరిగా పోటీ చేశాడు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. తిరుగు అయినటువంటి మెజారిటీ సాధించి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాం. ఆ దమ్ము, ఆ ధైర్యం, ఆ నీతి, ఆ నిజాయితీ మీకుందా? అన్నీ పక్కన పెట్టి ఇవన్నీ పక్కన పెడదాం, మీరు రైతుల గురించో ఇంకొకటి గురించో రోజుకొక సమస్య ఎత్తుకొని రావడం, దాని గురించి మాట్లాడడం, మనందరం కలిసి ఉండాలా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యతిరేక ఓటు చీలిపోకూడదు. అసలు వ్యతిరేకత అనేటువంటిది ఉంటే కదా చీలిపోవడానికి, నీకు రావడానికి. అందుకని నేను మూడు ఆప్షన్లు ప్రతిపాదిస్తుండా. ఈ మూడు ఆప్షన్లకు సంబంధించినటువంటి దాంట్లో అసలు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయినటువంటి వ్యక్తి నువ్వు. రాష్ట్రంలో ఎప్పుడన్నా ఒక పార్టీ పెట్టినటువంటి వాడు, పార్టీకి సంబంధించి అధ్యక్షుడిగా ఉండేటువంటి వాడు, పార్టీని నడిపేటువంటి వాడు, ఎన్నడైనా పోటీ చేసి ఓడిపోయినటువంటి సందర్భాలున్నా ప్రజలు నీ వ్యవహార శైలిని చూసి నువ్వు ఈ రాష్ట్రానికి పనికిరావని చెప్పి, చంద్రబాబు నాయుడు లాంటి పనికిమాలిన వాడితో కలిపి నువ్వు అంటకాకుతున్నావని చెప్పి కనీసం నేను ఎమ్మెల్యేగా కూడా అసెంబ్లీకి పంపించడానికి ఇష్టపడకుండా సాగనంపినటువంటి సందర్భం. ఈసారి ప్రజల్లో తిరగడానికి కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు వస్తాయి, జాగ్రత్తగా ఉండమని చెప్తున్నా. ఎందుకంటే నువ్వు చేసేటటువంటి వాటి పట్ల రైతాంగంలో తీవ్రమైనటువంటి అసహనం ఉంది, ప్రజల్లో అసహనం ఉంది. అదేమంటే ఈరోజు చంద్రబాబు నాయుడుతో కలిపి దత్తపుత్రుడు వేషమేసి ఈరోజు ఆయనకు సంబంధించి ఏదో ఒక విధంగా ఆయనకు అనుకూలంగా మాట్లాడాలనేటువంటి నిర్ణయం ఈరోజు అనేక సందర్భాల్లో చెప్పాం. మీకు సంబంధించినటువంటి దాంట్లో ఏ రోజైనా ఎప్పుడైనా రైతుల గురించి ఆలోచన చేసినటువంటి సందర్భాలు ఉన్నాయంటే దానికి సమాధానం లేదు. ఎందుకో చంద్రబాబు నాయుడు అంటే విపరీతమైనటువంటి లవ్ పెరిగిపోయింది, విపరీతమైన లవ్, వన్ సైడ్ లవ్. ఎవరు మళ్ళీ చంద్రబాబు ఒక్కడే వస్తే చాలని చెప్పి ఆ రోజు మీరు ఏ విధంగా అయితే ప్యాకేజీలు మాట్లాడుకుని జగన్మోహన్ రెడ్డి గారి మీద పోటీ చేశారో, రెండోసారి ప్యాకేజీ గిట్టుబాటు కాలేదు కాబట్టి డిఫర్ అయ్యావో, మరలా ఈరోజు చంద్రబాబు నాయుడుతో ప్యాకేజీ కుదిరిందో, ఆ ప్యాకేజీ ఒప్పందంలో భాగంగా ఆయన రాసి ఇచ్చినటువంటిది నువ్వు చదవతా, ఆయన చెప్పమన్నటువంటి డబ్బింగ్ చెప్తా, ఈరోజు రైతులకు సంబంధించి ఏ సమస్య ఉంటే చెప్పన్నాం, చంద్రబాబు నాయుడు ఎన్ని విధాలు మోసం చేశాడో చెప్తున్నాం రైతులకు సంబంధించి. ఎవరో ఒక ఆయన చెప్తాడు రైతుల గురించి పట్టించుకోలేదని. మేము పట్టించుకున్నట్టుగా దాదాపుగా 110,000 కోట్ల పైచులు అనేక కార్యక్రమాలకు సంబంధించి రైతాంగానికి వెచ్చించాం. ఈరోజు మేము చెప్తున్నాం, మీరు ఇచ్చారు రైతులకు సంబంధించినటువంటి ట్రాక్టర్లు రైతు రథం పేరుతో, మేము ట్రాక్టర్లు ఇచ్చాం. దా పవన్ కళ్యాణ్ రమ్మంటున్నాం రైతుల దగ్గరికి పోదాం. ఆ రోజు 6 లక్షల రూపాయలు విలువ చేసేటువంటి ట్రాక్టర్ ఏ కంపెనీ దగ్గర కొనాలని 6 లక్షల రూపాయలు మీరే నిర్ధారించి నిర్ణయించి ఏ కంపెనీ దగ్గర కొనాలా, ఎవరి దగ్గర కొనాలా, ఏ డీలర్ దగ్గర కొనాలా, ఏ కంపెనీ ట్రాక్టర్ కొనాలా, ఏ మోడల్ కొనాలా, దానికి సంబంధించి మీరు నిర్ణయించి బహిరంగ మార్కెట్లో 5 లక్షల రూపాయలు విలువ చేసేటువంటి ట్రాక్టర్ని 6 లక్షల రూపాయలు అని చెప్పి, 1.5 లక్ష మేము సబ్సిడీ ఇస్తామని చెప్పి, 4.5 లక్ష పాపం రైతును కట్టుకోమని, రైతుకి 50,000 లక్షల రూపాయలు మీ జోబులు వేసుకున్నటువంటి ఘనులు మీరు. దాని నిలది లేదంటే రాపోదాం చంద్రబాబు నాయుడు లాంటి పనికిమాలినటువంటి వ్యక్తి ఎన్ని పనికిమాలిన పనులు చేశాడు చంద్రబాబు, చంద్రబాబు కొడుకు ఇద్దరు కలిసి లాస్ట్కి ఎమ్మెల్యేలకు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఉంటే మళ్ళీ వాళ్ళు పోయారు. ఏమైనా మీరైనా మాకేంది మేము సర్దుకోవాలి కదంటే వాళ్ళకి వాటా పెట్టాడు పాపం. సరే మీ నియోజకవర్గంలో ఎన్ని వస్తాయి, మీకు ఒక 20,000 రూపాయలు, మంత్రికి ఒక 30,000 రూపాయలు, నాకు ఒక 50,000 రూపాయలు అని చంద్రబాబు నాయుడు కొడుకు. ఈరోజు నేను చెప్తున్నాం రైతుల దగ్గరికి పోదాం రండి, మేము ఇచ్చాం ఈరోజు ట్రాక్టర్లు, మీరు ఇచ్చారు ట్రాక్టర్లు, మీరు దాన్ని మేము చాలా ఘనంగా చాలా ఎక్కువగా ఇచ్చాం జగన్మోహన్ రెడ్డి గారు 4 ట్రాక్టర్లు ఇచ్చాడు. నేను మీరు ఎంత ఇచ్చారని కాదు, ఏమి ఇచ్చారని కాదు, ఎలా ఇచ్చారని. మీలాగా అవినీతి ఉందా? మీ ఆలోచన ఏంది? ఎన్ని ఎక్కువ ట్రాక్టర్లు ఇస్తే అంత ఎక్కువ భోంచేద్దాం అనేటువంటి ఆలోచన మీది. మా ఆలోచన ఏంది? రైతులకు సంబంధించి ఎన్ని ఎక్కువ ట్రాక్టర్లు ఇచ్చి ఏ విధంగా వాళ్ళని ఉపయోగపెట్టాలనేది మీకు మాకున్న తేడా గుర్తించండి. మీరు ఆ రోజు ట్రాక్టర్లు ఇచ్చారు ఒక్కొక్క రైతుకి, ఈరోజు మేము ట్రాక్టర్లు ఇచ్చాం రైతు గ్రూపులకి. ఒక ట్రాక్టర్ ఒక 5 మందికో 10 మందికో ఇస్తే దాని ద్వారా వాళ్ళు మెయింటైన్ చేస్తూ ఇది మా హక్కు అని రైతులు అనుకునేటువంటి విధంగా
రైతుకి సంబంధించినటువంటి ఫార్మర్ గ్రూప్స్ పెట్టి ఆ గ్రూప్స్కి అధికారం ఇచ్చాం. వాళ్ళ ద్వారా తక్కువ బాడికి దాన్ని మెయింటైన్ చేసేటువంటి ఇది మనది, మన ప్రభుత్వం మనకిచ్చినటువంటి ఆస్తి అనేటువంటి విధంగా వాళ్ళకు పాపం తక్కువ రేటు ఇవ్వమని అవసరమైన దగ్గర ఇంకా ఎక్కువ ఇస్తామని చెప్పి చెప్పాం. ఎక్కడన్నా ఈరోజు 175 మోడల్స్ ఇచ్చాం. 175 మోడల్స్లో 175 కోట్ల రూపాయలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పట్టణంలోకి ఈరోజు దానికి సంబంధించినటువంటి సబ్సిడీ వేశాడు. మేము ఎలా ఇచ్చాం? మీకు కావాల్సినటువంటి మోడల్ మీరు కోరుకోండి, మీరు ఎవరి దగ్గర కొనాలంటే వాళ్ళ దగ్గర కొనుక్కోండి. మీరు కొనుక్కున్న తర్వాత ఇన్వాయిస్ మాకు ఇస్తే మీకు సంబంధించినటువంటి 40% డబ్బు ఏదైతే ఉందో మీ ఖాతాలో ఇస్తానని చెప్పి చెప్పాం. ఎక్కడా పారదర్శకంగా డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ కింద నేరుగా ఈరోజు నగదు వాళ్ళ ఖాతాలోకి జమ చేసాం. మీరు ఎప్పుడన్నా ఆ కార్యక్రమం చేశారని చెప్పండి. మీ కార్యక్రమంలో జరిగినటువంటి అవినీతి, మా కార్యక్రమంలో జరిగినటువంటి అభివృద్ధి, వీటి మీద రెండు చర్చకు మాట్లాడదామంటే దాని గురించి మాట్లాడడం జరిగిందా లేదా? రైతులకు సంబంధించి పాపం వాళ్ళకి ఆ స్వేచ్ఛ స్వతంత్రం ఇచ్చి మీరు ఎక్కడ కావాలంటే ట్రాక్టర్ అక్కడ కొనుక్కోండి, మీరు బేరం ఆడుకోండి. మీరు ఇచ్చినటువంటి 6 లక్షల రూపాయల ట్రాక్టర్ ఆ రోజు బహిరంగ మార్కెట్లో 5 లక్షల రూపాయలకు దొరికేటువంటి పరిస్థితి. మీరు మార్కెట్లో రేట్లు పెంచి రైతుల పేరుతో పెట్టి ఇన్ని కార్యక్రమాలు మీరు రైతులను పెట్టి దోచుకోలేదు. నీరు చెట్టు లాంటి కార్యక్రమాలను దోచుకున్నాడు పవన్ కళ్యాణ్కి. పాపం అవన్నీ ఏం రాదు, ఎందుకంటే ఆ దోచుకున్నటువంటి దాంట్లో నుంచే కదా నీకు ప్యాకేజీ కానీ ఏదన్నా ఇవ్వాలంటే వాళ్ళు ముందుకొచ్చేది. నీకున్నటువంటి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ, నేను అడిగేది ఈరోజు రైతుల గురించి నువ్వు మాట్లాడుతున్నావు బాగానే ఉంది, ప్రజల సంక్షేమాన్ని గురించి మాట్లాడుతున్నావు, ప్రజల సమస్యల గురించి మాట్లాడుతున్నావు, దాని గురించి మేము మాట్లాడుతున్నాం. నువ్వు మాట్లాడేటువంటి విధానంలోనే తెలియకుండానే ఒక హిడన్ అజెండా బహిరంగంగా చెప్తున్నావు. హిడన్ అజెండా కూడా కాదు, ఒక అజెండా బహిరంగంగా చెప్తున్నావు. మేము చంద్రబాబు నాయుడు ఒకటై అవసరమైతే బీజేపీని కలుపుకొని జగన్మోహన్ రెడ్డి గారిని గద్దెదించడం మా లక్ష్యం అని చెప్తున్నావు తప్ప, ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలు కానీ, ఈ ప్రజలకు సంబంధించినటువంటి అభివృద్ధి కానీ, గతంలో చంద్రబాబు నాయుడు చేసినటువంటి అవినీతి అక్రమాల గురించి కానీ ఎక్కడా కూడా ప్రస్తావించేటువంటి పరిస్థితి లేదు. ఇది సరైనటువంటి పద్ధతి కాదు.